హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ నేను మీ పూర్ణ చంద్రు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే అలానే మనకి ఎల్బీ నగర్ విజయవాడ హైవే నుంచి జస్ట్ అక్కడికే మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి మంచి ట్రిప్లెక్స్ విల్లా వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ కి వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ కార్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు కింద అలానే కింద వాచ్మెన్ రూమ్ ఉంది ఆఫీస్ రూమ్ కూడా మనకి కింద అవైలబుల్ ఉందండి ఈవెన్ మనకి పెంట్ హౌస్ మీద హోమ్ థియేటర్ ఉంది మనకి టెర్రస్ గార్డెన్ కూడా ఉంది చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి అసలు ఎల్బినార్లో ఇంత మంచి ట్రిప్లెక్స్ విల్లా అనేది దొరకడం చాలా కష్టం రేరుగా వస్తే ఇలాంటి వచ్చినప్పుడే తొందరగా మీరు మీ ప్రైజ్లో ఉంటే తొందరగా తీసేసుకోవాలి ఇంకా దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ సో నార్త్ ఈస్ట్ కాబట్టి అన్ని పరంగా మనకి వాస్తు పరంగా ఉన్నది సో ఒక్కసారి సైట్ విజిట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్చేజ్ చేసుకుంటారు దీనికి సంబంధించిన కాస్ట్ కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అందుకే చూసి మీరు కాల్ చేయొచ్చు కాస్ట్ కూడా చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్లో మనకి పూజ గది ఎలా వస్తుందనేది చూసుకోవచ్చు సో అలానే కిచెన్ కూడా చూసుకోండి కిచెన్ నుంచి కూడా మనకి చిన్నగా వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఇదంతా కూడా కిచెన్ ఫుల్లీ ఫర్నిషడ్తో ట్రిప్లెక్స్ విల్లా అనేది రావడం జరిగింది చాలామంది మాకు ఎల్బినార్ దగ్గర ఇలా ఉంటే చెప్పండి అని అడిగారు కదా సో ఈరోజు మనకి మంచి క్వాలిటీ ఉన్న మంచి ట్రిప్లెక్స్ విల్లా జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్తో ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్గా టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న హౌజ్ అండి రెండు వందల అరవై ఏడు గజాలతో ఉన్న హౌజ్ అనమాట టోటల్గా ఎస్ఎఫ్టీ వచ్చేసి దీన్ని ఐదు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీతో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు అవైలబుల్ ఉంది అనమాట సో మనకి టెర్రస్ గార్డెన్ ఉంది అలానే హోమ్ థియేటర్ కూడా ఉంది మీకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి మంచి స్పేసియస్గా చాలా నీట్గా చాలా బాగున్నాయండి బాత్రూమ్స్ కూడా సో ఒక లగ్జరీ లుక్ అనేది ఇస్తుంది ప్రతి బాత్రూంలో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్తోనే సో అలానే బెడ్రూమ్స్ కూడా అన్నీ కూడా మనకి మంచిగా స్పేసియస్గా చాలా పెద్దగా ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ కూడా ఓకే సో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన కామన్ టాయిలెట్ హాల్లో ఎవరైనా వచ్చిన కూర్చున్న వాళ్ళకి కూడా టాయిలెట్ అనేది ఇక్కడ యూజ్ చేసుకునే ఉంటుంది ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ హాల్ కిచెన్ ఇదంతా ఇక్కడికైనా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో సెకండ్ ఫ్లోర్లో ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు దీనికి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి థర్టీ ఫిఫ్ట్ రోడ్స్ ఉంటాయి అన్నమాట ఈస్ట్ కైనా థర్టీ ఫిఫ్ట్ రోడ్ ఉంటుంది టోటల్గా ఇది మనకి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇదంతా కూడా సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన హాల్ సెకండ్ ఫ్లోర్లో మనకి టూ బెడ్రూమ్స్ వస్తున్నాయండి చాలా స్పేసెస్గా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత బాగా వస్తుందని మీరు చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా సో దీంట్లో డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి సపరేట్గా అవైలబుల్ ఉంది టీవీ యూనిట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది ఏందనేది సో ఇక్కడికైనా ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకుందాము దానికంటే ముందు ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా సో కబోర్డ్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు యాజ్ పర్ చిల్డ్రన్స్ ప్రకారమే మంచిగా డిజైన్ చేసిర్రు ఇక్కడ ఈ బాత్రూమ్ చూసుకుని మనకి ఎంత స్పేసియస్గా ఎంత పెద్దగా ఉంది ప్లస్ చాలా నీట్గా ఉంది సో సో నేను ఇంకొక బెడ్రూమ్కి కూడా తీసుకెళ్తాను అలానే మనకు ఒక సపరేట్ బాల్కనీ కూడా వస్తుంది దీని తర్వాత ఈ బాల్కనీ కూడా మంచిగా హ్యూజ్ ఇంకా పెద్దగా వస్తుంది అనమాట సో ఇదంతా హాల్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మా మాస్టర్ బెడ్రూమ్ త్రీ అండి ఇది సో ఎలా వస్తుంది అనేది చూసుకొని ఫాల్ సీలింగు అంతా కూడా ఒక మంచి రిచ్ లుక్నెస్ అనేది దీంట్లో ఉంటుంది ఇన్ కేస్ మీరు పర్చేస్ చేసుకున్నాక ఇంకేదైనా బాగా చేయించుకోవాలనుకుంటే మినిమం మాడిఫికేషన్ చేయించుకుంటే కన్నా ఇంకా లగ్జరీగా కనిపిస్తుంది సో ఈ బెడ్రూమ్కి సంబంధించి డ్రెస్సింగ్ ఏరియా మరియు దీని అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా మంచిగా పెద్ద చాలా నీట్గా ఉందండి సో ఎవరైతే మీ బడ్జెట్లో ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు కాస్ట్ మెన్షన్ చేస్తే అల్లకెన్ చూసి కాల్ చేయచ్చు టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌజ్ నార్త్ ఈస్ట్తో ఉన్న ఇండిపెండెంట్ హౌజ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకొక బాల్కనీ కూడా ఉంది దీంట్లో ఈ బాల్కనీ మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుంది అనేది ఇంకా ఇది కూడా మంచిగా పెద్దగా ఉంటుంది సో ఇది ఈస్ట్ ఫేస్ బాల్కనీ అనమాట ఇంకా మంచిగా చెట్లు ఇవన్నీ పెట్టుకొని మంచిగా గ్రీనరీ లాగా క్రియేట్ చేసుకున్నారు ఇంటి లోపలనే సో ఎల్బినార్ దగ్గర చాలా మంది ఉన్నారు కదా సో ఈరోజు వచ్చింది అస్సలు మిస్ చేసుకోకండి ఇక్కడికి నేను మీకు పెంట్ హౌస్ చూపిస్తున్నా ఇది చూసుకోవచ్చు పెంట్ హౌస్ ఎంత బాగా అనేది ఇది పెంట్ హౌస్కి సంబంధించి మంచిగా గార్డెన్ ఉంది ఫ్యామిలీస్తోని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు చిన్న ఫంక్షన్స్ లాగా ఏమైనా చేసుకున్నా కూడా గెట్ టుగెదర్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ టెరస్ మీద మీరు చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఇక్కడికైనా ఈ డోర్స్ ఓపెన్ చేసుకుంటే మనం లోపల హోమ్ థియేటర్ లోపల కూడా వెళ్ళొచ్చండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతా మంచిగా బెడ్ మొత్తం అవుట్ ఏరియాస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇదంతా కూడా హోమ్ థియేటర్కి సంబంధించి ఇక్కడ మీకు అంతా కూడా బార్ కౌంటర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలా ఎన్నో ఫెసిలిటీస్తో ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ మిస్ చేసుకోకండి సో అన్ని డీటెయిల్స్ మీకు వీడియోలోనే చెప్పిన కాస్ట్ కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అల్లకేం చూసి మీరు కాల్ చేయచ్చు ఇది ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ